తోనే విద్యలకు హాజరయ్యారు టీచర్లు. కొత్త వేతన సవరణపై తమ పోరాటం కొనసాగుతుందని తేల్చి చెప్పారు. జేఏసీ నేతలు ప్రభుత్వానికి తొత్తులుగా మారిపోయి తమ న్యాయమైన పోరాటాన్ని తాకట్టు పెట్టారని ఆందోళన వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పోరాటం నుంచి వెనక్కి తగ్గబోమని, నాయకులు అమ్ముడుపోయినా తమ పోరాటం న్యాయబద్ధంగా కొనసాగుతుందని చెబుతున్నారు. విశాఖలో ఉపాధ్యాయుల ఆగ్రహంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి మూర్తి అందిస్తారు. ఆర్సీ సాధన సమితి చర్చించి సాధించింది ఏంటి? ఇప్పటివరకు చూస్తున్నట్లయితే దశల వారీగా ఉపాధ్యాయ సంఘాలు ఆందోళనకు దిగుతున్న పరిస్థితి ఉంది. నల్ల బ్యాడ్జీలు ధరించి ఈ వారం రోజుల పాటు నిరసన తెలియజేసే క్రమంలో ఉన్నారు. అలాగే ఉపాధ్యాయ సంఘాలన్నీ కూడా ఏకతాటిపైకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సార్, మీరు చెప్పండి, ఈరోజు అసలు చర్చలు సఫలమయ్యాయని చెప్పారు, చాలామంది ఉపాధ్యాయులు ఉద్యోగులు కూడా తీవ్ర అసంతృప్తి ఉన్నారు, అసలు ప్రధానమైన డిమాండ్ల సంగతి ఏంటి అనుకుంటారు? చర్చలు విఫలమయ్యాయని చెప్పే ఉద్యోగ ఉపాధ్యాయులుగా మేము భావిస్తున్నాం. చర్చలు ఈ విఫల చేయడంలో ప్రభుత్వం మాత్రం సఫలమైంది. ఎందుకంటే ఉద్యోగ ఉపాధ్యాయుల న్యాయమైన డిమాండ్లు ఏవైతే ఉన్నాయో ఆ డిమాండ్లు ఏవి నెరవేరకుండానే మరి మాకు నాయకత్వం వహిస్తున్న నలుగురు జేఏసీ నాయకులు కూడా మరి సమ్మెను విరమించడం అనే దాన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. అసలు ఉద్యమం ఎందుకు చేస్తాం? మేము కోల్పోయినవి సాధించుకోవడం కోసం ఉద్యమం చేసాం. మమ్మల్ని నమ్మి మేము ఈ ఉద్యమం ఉత్తీర్ణం లేచినప్పుడు మమ్మల్ని నమ్మి మిగతా ఆర్టీసీ వాళ్ళు అనవండి, లేదా కాంట్రాక్టర్ ఉద్యోగులు అనవండి, వాళ్ళు కూడా ఎంతో ఉత్సాహంతో మా ఉద్యమం ద్వారా మేము ఫలితాలు పొందొచ్చని వాళ్ళు కూడా మమ్మల్ని నమ్మి వచ్చారు. మేము మా జేఏసీ నాయకుల్ని నమ్మాము. కానీ పూర్తిగా ఇందులో సాధించింది అయితే ఏమీ లేదు. ప్రభుత్వం ఏదైతే తీసిందో కనీసం దానికంటే ఎక్కువ పొందలేకపోయాం, సరికదా? మేము కోల్పోయిన దాన్ని కూడా పొందలేకపోయాం. మళ్ళీ వాళ్ళు అయితే ఉద్యమం ఏం చేసాము, ఫలితము ప్రభుత్వం పొందింది. నిజానికి చెప్పాలంటే ఉద్యమం చేసి మేము పొందలేదు. చర్చలకు వెళ్ళామంటున్నాం కానీ చర్చలు జరగలేదు అక్కడ. మళ్ళీ ప్రభుత్వం ఏమి చెప్పిందో ఏమి రాసిచ్చిందో ఆ స్క్రిప్ట్నే చదివారు మా నాయకులు. నిజానికైతే చాలా మోసం. ప్రభుత్వం కంటే మా జేఏసీ నాయకుల దగ్గర మేము మోసపోయామని ప్రతి ఉద్యోగి ఉపాధ్యాయుడు ఆవేదన చెందుతున్నాడు. ఈ చర్చల వల్ల ఎటువంటి ఫలితము, కనీస ఫలితం కూడా రాలేదు. కనీసం సిపిఎస్ గురించి ఒక నిర్దిష్టమైన డేట్ ప్రకటించాలి, సిపిఎస్ రద్దు చేస్తామని. కానీ లేదు, హెచ్ఆర్ఏ పాత కనీసం పాత స్లాబ్లకు కంటిన్యూ చేయమన్నాం, అది కూడా సాధించలేకపోయాం. స్టీరింగ్ కమిటీలో కూర్చున్న నాయకులు ఎవరైతే ఉన్నారో మోసపూరితమైన నాయకత్వం వహించారు వాళ్ళు. మమ్మల్ని మోసం చేయడానికే స్టీరింగ్ కమిటీ పేరుతో ప్రభుత్వం దగ్గరికి వెళ్ళారు. ప్రభుత్వంకి వాళ్ళు నిజంగా ఈరోజు చెప్తారో తొత్తులుగా వ్యవహరించారు. ఆ తొత్తులు చేసిన అన్యాయానికి ఇంతమంది ఉద్యోగస్తులం కూడా బలైపోయాం. మహాసముద్రంలో తోసేసి ఊపిరాడకుండా చేశారు. ఉవ్వెత్తున లెగిసినటువంటి ఉద్యమాన మీద నీరు చల్లారు. ఆ నీరు చల్లి అందరిని అణగద్రొక్కి ఆలు లబ్ధి పొందడానికే మమ్మల్ని అణగద్రొక్కారు. మేమందరం నమ్మి వాళ్ళని పంపించాం. మా కోరికలు డిమాండ్లు అన్నింటి కోసం మహిళలమైన మేము కూడా శిబిరాలు నిర్వహించి, చలో విజయవాడ నిర్వహించి, ధర్నాలు నిర్వహించి, కలెక్టరేట్లు ముట్టడి చేసి ఇవన్నీ మేము చేసినప్పటికి కూడా మా ఆశల మీద కూడా నీళ్లు చల్లి అక్కడ ప్రభుత్వానికి తొత్తులుగా మారిన ప్రతి ఒక్కరికి కూడా మా యొక్క ఆవేదన, మా యొక్క ఉసురు అందరికీ తగులుతుంది. కేవలం మేము ప్రభుత్వాన్ని నిందించడం లేదండి, ప్రభుత్వం ఉదాసీనతకు నిందించడం లేదు. కేవలం మా నాయకత్వం వహించినటువంటి స్టీరింగ్ కమిటీ లీడర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పూర్తి బాధ్యత దీన్ని వహించాలి. ఇప్పటికి కూడా సమయం మించిపోలేదు. వాళ్ళని ఇప్పటికి కూడా మేము గొర్రెల్లాగా, గొర్రె చూడని కసాయవాడు నమ్ముతాడన్నట్టు మేము కూడా గొర్రెల్లాగా ఇప్పుడు కూడా కసాయవాళ్ళు నమ్ముతున్నాము. వాళ్ళు ఇప్పటికైనా నిన్న ఏవైతే వాళ్ళు ఒప్పుకొని వచ్చారో ఆ ఒప్పందాలన్నింటినీ రద్దు చేసుకొని తిరిగి మళ్ళీ ఉద్యమంలోకి వస్తే మేము పూర్తి మద్దతు ప్రకటిస్తున్నాం. ఇది చాలా 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 అన్యాయం చేశారండి మాకు. ఇప్పటిదాకా మా సర్వీస్లో మేము 4 పిఆర్సీలు చూసామండి. ఈ 4 పిఆర్సీలు మేము మర్చిపోయాం. కానీ ఇది 5వ పిఆర్సీ, మేము కంపల్సరిగా గుర్తుపెట్టుకుంటాం. మేము ఈ 5వ పిఆర్సీని గుర్తుపెట్టుకుంటాం, ఎందుకంటే 3.5 సంవత్సరాల తర్వాత రావాల్సిన మా ఏరియర్స్ మేము రిటైర్మెంట్ తర్వాత ఇస్తానంటున్నారు. అప్పటికి ఈ ప్రభుత్వం ఉంటుందా ఉండదో మాకు తెలియదు. మా ఏరియర్స్ ఏమవుతాయో కూడా మాకు తెలియదు. కాబట్టి ఈ 5వ పిఆర్సీ మేము ఉపాధ్యాయ సంఘాలు తీవ్ర అసంతృప్తితో ఉన్నాయి. దీన్ని ముందుకు తీసుకెళ్తాము, తామే ఉద్యమాన్ని నడిపిస్తాము. అన్ని ఉపాధ్యాయ సంఘాలు ఏకతాటిపైకి వచ్చి చిత్తశుద్ధితో తమ న్యాయమైన డిమాండ్లు సాధించుకునే వరకు నిద్రపోమని చెప్పి ఈరోజు వీళ్ళందరూ ప్రతిజ్ఞ చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ రోజు నుంచి వారం రోజుల పాటు నిరసన దీక్షలు, అలాగే విధుల్లోకి వెళ్ళేటప్పుడు నల్ల బ్యాడ్జీలు ధరించి వెళ్తారనే సంకేతాలు అయితే గట్టిగా వినిపిస్తున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ అపారాత మూర్తి, TV5 న్యూస్, విశాఖపట్నం.